నిజానికి తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు సీఎం రమేష్, వరదరాజు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి రకరకాల భిన్నమైన స్వరాలు, భిన్న ప్రయోజనాలు కలిగిన వాళ్ళ ఒదికి కూడా అంత కుదరడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా వస్తూ ఉంది తరచూ. అవును, అది బహిర్గతం అవుతూ కూడా ఉంది. వాస్తవానికి మొన్న బహుశా అందరూ రోడ్డు మీదకి వచ్చి నేను పూర్వమే అనుకుంటాను. ఎస్, వాళ్ళ ఆందోళన చేయడం కూడా అన్ని ఛానల్స్లో కూడా కనిపించింది. అన్ని ఛానల్స్లో కూడా కనిపించింది. అంటే చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మందిని నా రాజకీయ నాయకులు అంటే మా మమ్మల్ని ఏదో బలహీనపరిచి మా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఆ విధంగా ఈ పార్టీని బలహీనపరిస్తే నేను బలవంతుడు అవుతానని అనుకున్నాడు. సార్, అట్లా బలవంతులు ఎప్పుడు కారు. ఎందుకంటే నేను 2004లో కూడా నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చినారని చెప్పి అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకుడు శివరామకృష్ణారావు గారు లాస్ట్ మూమెంట్లో తెలుగుదేశం వాళ్ళతో కలిసి నన్ను ఓడించాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అది దాన్ని సమర్థించలేదు. సో ఈనాడు కూడా రాజకీయ వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు వాళ్ళందరినీ ఏమైనా ఈయన జాగ్రత్తగా కలిపినాడా? ఎక్కడ కూడా కలపలేదు. వాళ్ళందరిది ఎవరి దారి వాళ్ళది, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాడి, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళయి. కాబట్టి అక్కడ నేనెంత సంపాదించుకున్నానో ఆయనకెంత ఇచ్చాను. మీరు చూశారు ఆదినారాయణ రెడ్డి గారి ఒక వీడియోలో ఎక్కడో మాట్లాడాడు, నాకు ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో 50% రామసుబ్బారెడ్డికి పోద్ది, రామసుబ్బారెడ్డికి వచ్చిన దాంట్లో నాకు పోద్ది అని ఒక మంత్రి అంటే సార్ మీరే పెట్టారా వీడియో? ఎవరు పెట్టినా కూడా ఆయన మాట్లాడినటువంటి విషయం. ఒక మంత్రి రాష్ట్ర మంత్రి అలా మాట్లాడుతూ ఉంటే ఇంక ఎక్కడ ఎక్కడికి పోతుంది రాష్ట్రం? సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవరివేర్. మా బద్వేల్ నియోజకవర్గంలో కూడా అట్లే జరుగుతూ ఉంది. వాళ్ళందరిలో కూడా ముగ్గురుగా విడిపోయినారు. ఎమ్మెల్యేకు పోటీ పెట్టిన ఒక విజయజ్యోతి అని ఆమె, అదేవిధంగా ఈ జయరాములు మా పార్టీ నుంచి అక్కడికి డిఫెక్ట్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే వీరారెడ్డి గారి కుమార్తె విజయమ్మ గారు, ముగ్గురు మూడు దారులు. సో వచ్చే పనులను ఎట్లా పంచుకుంటామా ఎట్లా చేసుకుంటామా అనేటువంటి తప్ప ఇంకా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. బేరాలు కుదరక బేరాలు. అందుకనే సార్ పవమ ఆ రైతులను వాళ్ళ నీళ్ళను పట్టించుకునే వాళ్ళు నాదులు లేక ఆ బద్వేల్ నియోజకవర్గంలో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి గత 2 సంవత్సరాల నుంచి కూడా. గోవిందరెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయ ఫిరాయింపులు అనేవి పెద్ద సమస్యగా తయారైనాయి సామూహికంగా కూడా. ఇక్కడ తెలంగాణలో కొద్ది మెజారిటీ కాబట్టి చేశారనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ బాగున్నా చాలా తీవ్రంగా చేశారు. మీ జిల్లాలో కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళను అనర్హులుగా చేయలేదని మీరేమో శాసనసభను బహిష్కరించారు. ఎలా ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం, దీని గమ్యము ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి తదుపరి పరిణామాలు? సార్, ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఈ దేశంలో నాయంత పెద్ద సీనియర్ నాయకుడు లేరు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలను నిజానికి ప్రక్షాళన చేయాలి, రాజకీయాలను మంచిగా నడిపించాలా, అలాంటి వ్యక్తి తన రాజకీయ ప్రయోజనాలకు ఆయన ఏమి ఆయన ప్రభుత్వం ఏమి పడిపోయేటువంటి దిశలో ఏమీ లేదు, అయినప్పటికీ కూడా వైసీపీని ఏదో ఒక విధంగా బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక రేటు ఒక అమౌంట్ ఫిక్స్ చేయించి ఆ డబ్బులంతా ఎరజూపించి వాళ్ళందరికీ ఇచ్చి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక రేటు చేశారు ఆయనకు ఉండేటువంటి కెపాసిటీని బట్టి రేటు పెట్టారు. ఓకే, ఆ రేటుకు వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఒకటి. రెండోది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా వైసీపీలో ఉంటే గిన వాళ్ళు ఏ పనులు కూడా కానీయకుండా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ గౌరవం లేకుండా చేసినారు. ఒక ఎమ్మెల్యే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కనీసము ఇంతకుముందు అసెంబ్లీ ఫండ్ ఇచ్చేవాళ్ళు. అసెంబ్లీ ఫండ్లో రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా 1 కోటి రూపాయలు వచ్చేది మాకు. అందరికి ఇచ్చారు, తెలుగుదేశం నాయకులకి ఇచ్చారు, అప్పుడున్న కాంగ్రెస్లోకి ఇచ్చారు. కానీ ఈయన అలాంటిది ఏమీ లేకుండా వైసీపీ అయితే కానీ ఆయనకు 1 రూపాయి ఇవ్వలేదు. తర్వాత చిన్న చిన్న పనులు కూడా జన్మభూమి కమిటీలో కూడా కొంతమందిని అంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తలు నేసుకొని గ్రామ లెవెల్లో కూడా ఏ పనులు కూడా ఎమ్మెల్యేకు జరగనీయకుండా చేసినటువంటి నేపథ్యం. సో ఇవన్నీ కూడా కారణాల వల్ల తెలుగుదేశం లేకి జంప్ అయినటువంటి మాట అది జరిగినటువంటిది. కానీ ఈయన ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సింది ఈ రాజకీయాలను. కానీ దీంట్లో దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్పీకర్ వ్యవస్థ కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ వ్యవస్థ కానీ వీళ్ళిద్దరు కూడా రాజ్యాంగాన్ని ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు,
కానీ ఒక విధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు ఒక గవర్నరు, ఒక స్పీకరు. కానీ వీళ్ళు కూడా కేవలం పార్టీ పరంగా నడిచేటువంటి వ్యవహారంలో వెళ్ళారు, వెళ్తున్నారు. కాబట్టి అది దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ రాజ్యాంగంలో. ఇవన్నీ కూడా ఈ అపశృతులు జరుగుతూ ఉన్నాయి ఈనాడు.